వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ, నేను తేజశ్రీ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమం. మున్సిపాలిటీలోని ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి వార్డును, వార్డులోని సమస్యలు, వార్డుల్లోని ప్రతి అంశాన్ని ఎక్స్రే తీయాలని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సభా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, గ్రీనరీ, పౌర సేవలు మెరుగుపరచడం వంటి ప్రధాన లక్ష్యాలను ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తను తరలించడంతో పాటు మురికి కాల్వలు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని, ప్రధానంగా ప్రతి వార్డును ఎక్స్రే తీయాలన్నదే సీఎం కేసీఆర్ లక్షణమని వివరిస్తూ ఆయా వార్డు కౌన్సిలర్లకు కలెక్టర్ కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వార్డు యూనిట్గా కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, రానున్న 10 రోజులకు అవసరమైన కార్యక్రమాలు ముందే రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్ కోసం అవసరమైన స్థలాల గుర్తింపు వంటి పలు కార్యక్రమాలు గుర్తించాలన్నారు. అటు పట్టణాలలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలతో పాటు ఇందుకు అవసరమైన ఇయర్ క్యాలెండర్ను రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన పట్టణ ప్రగతి లక్ష్యాలను అందుకునేందుకు అందరూ కృషి చేయాలని, పట్టణ ప్రగతి ద్వారా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కలెక్టర్ బాధ్యత చూడాల్సిన బాధ్యత, కానీ వార్డు సభ్యులు, వార్డులో ఉన్న ప్రముఖులు, వార్డు లెవెల్లో ఉన్న అధికారి కరెక్ట్గా అంచనా వేసుకొని 10-15 రోజులకు ఒకసారి దీని మీద ఆలోచించుకొని వార్డు కమిటీ సభ్యుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అక్కడ వార్డులో మహిళా కమిటీ పెట్టుకున్నాం, పెద్దల కమిటీ పెట్టుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా రిటైర్ అయితే పెట్టుకున్నాం, పారిశుద్ధ్య కమిటీ పెట్టుకున్నాం. సో వీళ్ళందరి అర్జున్ బస్తీ మరి 1వ వార్డు నుంచి వచ్చినటువంటి సోదర సోదరిమణులకు, ప్రజానీకానికి, అలాగే పాత్రికే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా పార్టీ కార్యకర్త శివభిలాష్ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్లో ఈ లాంచింగ్ చేయడానికి వచ్చేసినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణంలో ప్రతి ఇంటికి కొత్త చట్టంలో ఉన్న వివరాలన్నీ కూడా చేర్చడం జరుగుతుంది. ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాలి, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా దూరం, అంటే రాష్ట్ర దేశంలో ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్పాలంటే, దేశంలో రానున్న 10 సంవత్సరాల తర్వాత అన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయో ఇవాళ అంతకన్నా దూరం మనం ఆలోచించి మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అది మనం చేసే పని. ఇవాళ మున్సిపల్ చట్టం, మనలాంటి చట్టం భారతదేశంలో లేదు. మనలాంటి చట్టం భారతదేశంలో ఏ మున్సిపాలిటీకి, ఏ రాష్ట్రంలో లేదు. మరి అంత చట్టం మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం? సమూలంగా మార్పు చేశారు. ఇంత సమూలంగా మార్పు చేయడం అనేది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గారు సమూలంగా మార్పు చేస్తేనే కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం, అభివృద్ధి చాలా వేగంగా చేసుకుంటున్నాం. మన ఆలోచన కూడా మారిపోయి అందరి బాధ్యతలు, ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిరిగి కరెక్ట్గా అందరం చేసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుండాలనేది కొత్త రాష్ట్రంగా మనం సాధించుకున్నందుకు గౌరవ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన. సో దానిలో క్రమంగా ఇలా సమూలంగా మార్పులు చేసుకున్న చట్టం వచ్చింది. మరి చట్టాన్ని అర్థం చేసుకునే అవసరం మనందరికి ఉందా లేదా? ఫస్ట్ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వార్డు స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మన కౌన్సిలర్ గారు చందు గారు, ఫస్ట్ కూర్చోండి. మీరు ప్రతి ఇంటిలో అసలు అర్థమవుతుందా లేదా కొత్త చట్టం అనేది చూడాలి. ఫస్ట్ ఎప్పుడైతే చట్టం అర్థమైందో
ప్రజా జీవితం బాగుంటుంది, పట్టణ జీవితం బాగుంటుంది, మనకి ఆలోచనలన్నీ మనకు మనకే సమాధానాలు దొరుకుతాయి. మనమే ఆలోచించుకుంటాం ఏది బాగా ఏదైనా ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచన రావాలి, ఆ విధంగా మార్పులు రావాలి. సో ఎక్స్రే ఎక్స్రే అన్నప్పుడు ఏంటి, ఎక్స్రే తీసుకోమని అన్నారు. సో మనకి ఐడియా ఏముంది, ఎక్స్రే అనగానే మనకి ఏమనిపిస్తుంది, మన మనసు మన మన శరీరంలో ఉన్నది ఒక మన ముందట అద్దంలాగా ఒక ఫిలిం మీద మనం చూస్తాం, ఆ విధంగా ప్రతి వార్డుని ఎక్స్రే తీయమన్నారు సార్. సో వార్డుని ఎక్స్రే తీయమంటే నేను ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు పట్టణ సమ్మేళనంలో కూడా మేము మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పా, నేను అంటే నేను చేరియాల మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళతో సమావేశం అయ్యా, ఉస్మానాబాద్లో అయ్యాను, తర్వాత అదేవిధంగా దుబ్బాకలు కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. గజ్వేల్లో అంటే అధికారులు ఉన్నారు, ముత్యంరెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడ ఒకసారి పెట్టుకున్నాం, మంత్రి గారు కూడా ఇక్కడే మీటింగ్ పెట్టారు. సో ఎక్స్రే అంటే ఈ వార్డులో కౌన్సిలర్ గారికి ఐడియా ఉంటుంది, ఫలానా వీధిలో ఈ పెద్ద మనిషి ఎల్లై ఉంటాడు, ఇంకొక వీధిలో మహిళా లీడర్ రాజలక్ష్మి ఉంటుంది. ఈ రాజలక్ష్మి ఇంటి దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఒక మురికి కుప్ప ఉన్నది, అక్కడ లో లయింగ్ గుంతలు గుంతలు పడ్డ రోడ్డు ఉంది, అక్కడ మూడు స్తంభాలు వాగి కరెంటు గాలి ఉంది, మిషన్ పద్ధతిలో కూడా అన్నిట్లో బాగా నీళ్ళు వస్తాయి, కానీ అక్కడ కొద్దిగా ఎత్తు ఉంది, గడ్డ మీద ఉన్నాయి ఒక ఆరిండ్లు, ఆ గడ్డ మీద ఉన్న ఆరిండ్లకు మాత్రం సరిగ్గా నీళ్ళు పోవట్లేదు, లేదంటే కొద్దిగా తక్కువ వస్తాయి పక్క కన్నా అనేది ఒక అవగాహన అయితే కౌన్సిలర్ గారికి తప్పకుంటుంది. ఎందుకంటే మీరు డెఫినెట్గా తను ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటాడు, ప్రజలతో పాటు తిరుగుతుంటాడు కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. అయితే అవగాహన ఉండు వేరు, పూర్తి ఆలోచన వేరు. నేను కొంతమంది కౌన్సిలర్లు నుండి కొంతమంది ఆఫీసర్లు అడిగా, మీ వార్డులో ఎన్ని ఇండ్లు ఉన్నాయని అడిగా. నేను ఉస్మానాబాద్లో ఒక కౌన్సిలర్ని అడిగా, మీ వార్డులో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, అసలు ఎన్ని ఇండ్లు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని అడిగా. ఓటర్లు అంటే చెప్తాను కానీ ఇండ్లు అంటే చెప్తలేడు, కుటుంబాలు అంటే చెప్తలేడు. ఓటర్లు ఎన్ని ఉన్నాయంటే మాత్రం టక్ అని చెప్పేసాడు, ఇగో ఇన్ని ఓట్లు ఉన్నాయి సార్ అన్నాడు. టక్కడ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇగో ఇన్ని పోలేనాయి, నాకు ఇన్ని వచ్చినాయి, నేను ఇంతతో గెలిచిన అన్నాడు. కానీ ఒక్క మాట అసలు మాట చెప్పలే నాకు, ఏమన్నాడు ఎన్ని ఇండ్లు ఉన్నాయని అడిగినాం. ఎన్ని ఇండ్లు ఉన్నాయంటేనే కదా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటేనే కదా ఆయనకు తెలిసేది, లేకుంటే ఎట్లా తెలిస్తే చెప్పు. సో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనగానే కొద్ది వెనక గేసిండు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అంటే కూడా వెనక గేసిండు. సో అప్పుడు నేనేమన్నా అంటే, ఎక్స్రే తీయాలి నువ్వు ఫస్ట్, నీ వార్డుని నువ్వు ఎక్స్రే తీసుకొని ఆ ఎక్స్రేని నీ కళ్ళ ముందర పెట్టుకుంటే నీకు వార్డు సమస్యలు పూర్తి స్థాయిలో అర్థమవుతాయి. అప్పటిదానికి అసలు అర్థమే కావు, 100% అర్థం కావు. చట్టంలో 24వ సెక్షన్, మీరందరు కూడా ఇంటికి చట్టం కాపీ వచ్చినప్పుడు మీరు కూడా చదువుకోవాలి, 24వ సెక్షన్లో థర్డ్ పాయింట్ కదా, సబ్ సెక్షన్ థర్డా ఫోర్తా, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ 24(3) చట్టంలో 3వ సబ్ సెక్షన్ లోపల గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ పెట్టాలని ఉంది. ఇది భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో లేదు, ఇది పెద్ద పని, మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద పని ఇది. సో స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలో అధికారులు తక్కువ ఉంటే జిల్లా అధికారులు కానీ మండల లెవెల్ అధికారులు కానీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అధికారులందరినీ కూడా పెట్టుమని చెప్పేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ని, ఎంపీడీఓని, తహసీల్దార్లను కూడా మేము స్పెషల్ ఆఫీసర్గా వార్డులకు నియమించినాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆయనే చట్టబద్ధంగా నియమితులైన, చట్టబద్ధంగా నియమితులైనప్పుడు బాధ్యత చాలా పెద్దగా ఉంటుంది. 85% పెట్టిన మొక్కలు బతకాలి అనేది చట్టంలో పెట్టుకున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 85% మొక్కలు పెట్టకుంటే, పెట్టిన మొక్కలు 1000 మొక్కలు పెడితే 850 మొక్కలు ఖచ్చితంగా బతికి తీరాలి, ఇక తీరాలి అంటే అంత నిబద్ధత ఉంది చట్టం. అప్పుడు ఏంటి, వార్డు స్పెషల్ ఆఫీసర్ రోజు లెక్క పెట్టుకోవాలి. మరి నా ఉద్యోగం ఉందనంటే వార్డు స్పెషల్ ఆఫీసర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ఉద్యోగంలో కంటిన్యూ అవుతాడు, నేను ఇన్స్పెక్షన్కి వస్తా, లేకుంటే మంత్రి గారు ఇన్స్పెక్షన్కి వస్తారు, చైర్మన్ పర్సన్ గారు ఇన్స్పెక్షన్కి వస్తారు, కార్పొరేషన్ చైర్మన్ గారు ఇన్స్పెక్షన్కి వస్తారు, ఇంకెవరో ముత్యంరెడ్డి గారు ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చినప్పుడు ఆ వార్డులో 8000 చెట్లు పెడితే 850 చెట్లు బతికిలేవు, చచ్చిపోయినాయి అంటే ఏం కావాలి, ఇమ్మీడియట్గా కౌన్సిలర్కి నోటీస్ పోతుంది, ఈ వార్డు స్పెషల్ ఆఫీసర్కి నోటీస్ పోతుంది. ప్రభుత్వ ఉద్యోగి వార్డు స్పెషల్ ఆఫీసర్ కౌన్సిలర్కి 1-2 సార్లు అవకాశం ఇస్తాం, వార్డు స్పెషల్ ఆఫీసర్కి 1-2 సార్లు అవకాశం ఇస్తాం. 3వసారిగా బాబు సరిపోయింది, నేను 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఇక నువ్వు మొక్కలు పెట్టేదా కాపీలు కూడా లేవు, మరి నీకు పక్క జరపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషనర్కి చెప్పాల్సిన బాధ్యత మనకు అవసరం ఉంటే అధికారులను, కౌన్సిలర్లను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టే విస్తృత అధికారాలు ఇవాళ కొత్త చట్టంలో వచ్చినాయి. అంటే దాన్ని తీయాలి అనే ఉద్దేశం కాదు, మన జిల్లాలో ఎవరు కూడా పోవద్దనేదే మన ఆకాంక్ష.
ఎవరు కూడా అందరూ మంచిగా ఉండాలి అందరూ మంచి ఉద్యోగం చేయాలి అందరూ బాధ్యత వహించాలి అయితే ఎక్స్ట్రా తీసి దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది అప్పుడు పూర్తి సైలో కౌన్సిలర్ గారు గాని స్పెషల్ ఆఫీసర్ గాని మున్సిపల్ కమిషనర్ గాని అధికారులు గాని పూర్తి సైలో ఆ సమస్య అర్థం చేసుకుంటారు సో మనం ఏం చేయాలి ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అక్కడ ఈ వీధిలో ఫలానా రాజలక్ష్మి వీధి ఉంది రాజలక్ష్మి వీధి ఎన్ని కిలోమీటర్లు అంటే పట్టణ ప్రగతి అంటే ఒకటే రోజులు అర్థం కాదు మనకు ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్దగా ఉంది ఈ ఆలోచన మొత్తం ముందుకు పోవాలి మరి ఏమైనా టీబీ వ్యాధి ఉందా ఛాతిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకుంటే యాక్సిడెంట్ అయింది మరి ఒక ముక్కనే ఇరిగిందా అనేది చాలా ఆలోచిస్తాం మనం టెన్షన్ ఉంటుంది మనకు రిపోర్ట్ వచ్చేంత వరకు ఎక్స్రే రిపోర్ట్ చూసి బాగుందా అంటే మరి ఇప్పుడు ఎక్స్రే తీయమని ముఖ్యమంత్రి గారు అడుగుతాను ఇది ఒక్క పదం బాగా అర్థం చేసుకుంటే పట్టణ ప్రగతి అనేది కరెక్ట్ పరిస్థితి ఏంది వాటిలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మనుషులు ఎన్ని మంది ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి ఎంత ఇదిలో కూర్చున్నప్పుడు ఎన్ని మరి ఎన్ని ఉన్నాయి అందరికీ నీళ్ళు వస్తున్నాయా లేవా ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మరి ఐదు ప్రతినిధిగా ఉన్న కౌన్సిలర్ గారు ఆ గ్రామ ఆ వార్డు కింద స్పెషల్ ఆఫీసరు పూర్తి సైన్ అర్థం చేసుకోవాలి మరి నాకు అన్ని ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయా లేవా ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు మిషన్ బాగ్ అయితే తయారు చేసినాం ఆలోచన కట్టాలి ఇమీడియట్గా అసలు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎక్స్రే తీయమని అన్నారు ఎక్స్రే తీయమంటే దాని అర్థమేంది ఎక్స్రేలు ఏమవుతుంది మరి ఎన్ని బొక్కలు ఇరిగినాయి మరి ఛాతి కరెక్ట్ ఉందా లేదా ఎక్స్రే రిపోర్ట్ వచ్చేదానికి మనకు టెన్షన్ ఉంటుంది ఉంటుందా ఉండదా మరి దగ్గు వస్తుంది మరి ఏమైనా టీబీ వ్యాధి ఉందా ఛాతిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకుంటే యాక్సిడెంట్ అయింది మరి ఒక ఎముక వంగిందా లేకుంటే ఏమన్నా నరం దెబ్బతిన్నదా లేకుంటే బొక్కనే ఇరిగిందా అనేది చాలా ఆలోచిస్తాం మనం టెన్షన్ అవునా కదా సో మరి ఇప్పుడు ఎక్స్రే తీయమని ముఖ్యమంత్రి గారు అడుగుతాను ఇది ఒక్క పదం బాగా అర్థం చేసుకుంటే పట్టణ ప్రగతి అనేది కరెక్ట్గా జరుగుతుంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700970100